వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరి బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మానవ మనుగడ ఆధ్యాత్మికతపై ఆధారపడి ఉందని ముఖ్యంగా యువత ఆ దిశలో అడుగులు వేయాలని జగిత్యాల డీఎస్పీ రత్నపురం ప్రకాష్ అన్నారు జగిత్యాల పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఆలయ 59వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 4 నుంచి 7 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు వార్షికోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్లను జగిత్యాల పట్టణ సిఐ కోరే కిషోర్ నిర్వాహకులతో కలిసి డీఎస్పీ ప్రకాష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ భక్తిభావం పెంపొందించుకునేందుకే ఆలయాల సందర్శన చేయాలని సూచించారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా శ్రీ లోకమాత దేవాలయానికి పేరుందని ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గాజుల రాజేందర్ గాజోజు గోపాలచారి అంగడిమఠం సదాశివ్ రాఘవాచారి సుగుణకర్ విద్యాసాగర్ భోగ శ్రీనివాస్ తోగిటి మధుసూదన్ కొమురవెల్లి లక్ష్మీనారాయణ వడ్లూరి హరి తదితరులు పాల్గొన్నారు సంవత్సరం జరిగే మాదిరిగా ఈ సంవత్సరం 59వ వార్షికోత్సవ కరపత్రాన్ని గౌరవ డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ గారు మరియు అదేవిధంగా సిఐ గారు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క జగిత్యాల పట్టణంలో గతంలో 1962లో కలరా వారితో జగిత్యాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిన తరుణంలో ఆనాడు ప్రజలు కొనయ్య గారు సంకల్పం పెట్టడం జరిగింది. ఈ లోకమాత పోషణ దానికి ఉత్సవాలు చేసినట్టయితే ఈ ప్రజలంతా సుఖసంతో ఉంటారని ఆనాడు ప్రారంభించి నేటి వరకు కూడా 59 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం 7వ తారీఖు స్టార్ట్ అయి 9వ తారీఖు ముగింపు అవుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఎందుకంటే అమ్మదేవి ఉంటే అన్నీ ఉన్నట్టే ఈరోజు కుంభబుడ్డలు కానీ దాండియా కానీ లలిత సహస్రనామాలు కానీ భజన కార్యక్రమంలో అందరూ కూడా ఈ యొక్క ప్రజలందరూ పాల్గొవాలి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని పలికిస్తున్న కరోనా వ్యాధి కూడా ఈ యొక్క అమ్మవారి దయతో తగ్గాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ ఆవిష్కరణకు వచ్చిన పెద్దలు డీఎస్పీ గారికి సిఐ గారికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుస్తాను.